నమస్కారం రెహమాన్ గారు. నమస్తే అండి. మీరు రాజకీయాల్లో పూర్తిగా యాక్టివ్గా లేరు కాబట్టి అండ్ సేవా కార్యక్రమాలు ఆగిపోయినాయా? మీరు ఇంతకుముందు కూడా చాలా సేవా కార్యక్రమాలు సోషల్ యాక్టివిటీస్ చేసేవారు. చేస్తున్నాం అండి. అంటే ఇప్పుడు కొంచెం నా కూతురు పెళ్లి ఉండటం వల్ల ఈ 2-3 నెలలు నేను ఆపేయడం జరిగింది. రాజకీయంగా వెళ్ళి ఇంకా ఎక్కువ చేయాలంటాం కానీ ఇప్పుడు మళ్ళీ కూతురు పెళ్లి అయిపోయింది కాబట్టి ఇంకా ఫ్రీగా ఉన్నా. ఆ తర్వాత మళ్ళీ అదొక పార్ట్ ఆఫ్ మై లైఫ్. అంటే నేను కాదు, మా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమాలు ప్రోత్సహిస్తారు. మన కోవిడ్లో కూడా అంత డేంజర్ సిచ్యువేషన్లో కూడా నన్ను ఇంట్లో నుంచి పంపించి సేవ చేయమని చెప్పి ప్రోత్సహించిన కుటుంబం అంది. కాబట్టి ఇటువంటి కుటుంబంలో పుట్టడం అంటే ఒక భార్యగా, ఒక భర్త, ఒక తల్లిగా, ఒక కొడుకుగా, కోడలుగా అందరు నన్ను ప్రోత్సహించారు. నా బావలతో సహా, బావలు, అక్కలు, అందరూ, తమ్ముళ్ళు, అన్నతమ్ముళ్ళు ప్రతి ఒక్కరు సహకరించారు. ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు చెప్పారు ఈ దెబ్బతి సంపంచం అని చెప్పి. అందరు కలిసి చేయడం వల్ల నేను ముందుకెళ్ళి వాళ్ళందరినీ సేవ చేసే కార్యక్రమాలు చేస్తున్నాను. ఇక ముందు కూడా అట్టా కొనసాగిస్తున్నాను. ఈ రోజు కూడా మా ఇంట్లో పేదవాళ్ళకి, ముసలివాళ్ళకి పెన్షన్లు పెంచుతుంటారు మా అమ్మగారు. ఆవిడ చేస్తుంది పంచుతారు ప్రతి నెల. అలాగే ప్రతిరోజు ఏదో ఒక పెళ్లి కోసం ఇంటికాడ వస్తారు. ఎవరైనా వస్తే వాళ్ళని ఎంక్వైరీ చేసుకుని వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేసి పంపిస్తుంటాం. ఎక్కడ మేము సేవా కార్యక్రమం ఆగలేదు, జరుగుతూనే ఉన్నాయి. ఇంకొంచెం విస్తృతంగా చేయాలంటే కొంచెం టైం పడుతుంది. మీ అమ్మాయిలకి లేదంటే మిమ్మల్ని ఫాలో అయ్యే వ్యక్తులకి రాజకీయంగా ఏదైనా నిర్ణయం ప్రకటిస్తారా? అభిమానులు అనేది కాదు, నన్ను ఆదరించి నన్ను లైక్ చేసేవాడు, అలా నన్ను లైక్ చేసేవాడు ఉంటారు. అంటే అభిమానం పార్టీ పరంగా ఎవరు నేను ఫోర్స్ చేయనండి. అంటే రాజకీయంగా కూడా నేను ఒక్కళ్ళని కూడా ఈ పార్టీలో చేయండి, ఆ పార్టీలో చేయండి, ఎందుకంటే ఎవరు ఇష్టం వచ్చినా వాళ్ళు పార్టీ చేసుకుంటారు. కాకపోతే ఈ విధంగా వెళ్తే బాగుంటుంది, ఆ విధంగా వెళ్తే బాగుంటుంది చెప్పి ఒక సలహా ఇవ్వగలరు తప్పించి ఎవరు నేను ఫోర్స్ చేసి ఇక్కడ చేయండి అక్కడ చేయండి ఎవరు చెప్పను. కానీ ఒకటే చెప్తున్నాను, మీరు మీ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ కొన్ని రాజకీయం అనేది, రాజకీయ పార్టీలు అనేది శాశ్వతం కాదు. మన సేవ అనేది శాశ్వతం. సేవా గుణం కలిగిన వ్యక్తి ఎప్పటికైనా ఎదుగుతాడు. మేము రాజకీయంగా ఎదగాలన్నా సేవా గుణం కలిగిన వ్యక్తి ఉంటే తప్పనిసరిగా రాజకీయంగా ఎదుగుతాడు. మీరు కూడా మంచి పదవులు దక్కించుకోవాలంటే ప్రజల్లోకి వెళ్ళి మీ సేవ చేసుకుంటూ మీరు సంపాదించిన దాంట్లో కొంత సహాయం పేదలకు చేయండి. అంటే కేవలం డబ్బుతో సహాయం చేయాలా, డబ్బు లేకుండా చేయలేనా? అంటే ఎవరన్నా ఎవరికన్నా బాధ ఉంటే ఆ బాధని వేరే వాళ్ళతో తీసుకుని చెప్తే అతనికి ఆ సహాయం చేస్తే ఆ సహాయం కూడా మీ భాగం కొంత ఉంటుంది. కాబట్టి ఎవడన్నా బాధల్లో ఉంటే, ఎవరన్నా పేషెంట్గా ఉంటే, లేకుండా పెళ్ళి ఉంటే వాళ్ళ కోసం కొంచెం సహాయం చేసే విధంగా, లేదా మీ మిత్రులతో మాట్లాడి, మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళకి సహాయం చేస్తే తప్పనిసరిగా అది కూడా సేవా కార్యక్రమం వస్తుంది. కాబట్టి అలాగే ఒక రోడ్డు మంచి ముసలాయన ఎవరైనా రోడ్డు దాటుతుంటే అతన్ని కూడా రోడ్డు దాటించినా కూడా అది కూడా సహాయమే. అంటే కేవలం డబ్బులతోనే సహాయం చేయకూడదు, ఏదో రకంగా మనుషులు సహాయం చేసుకుంటూ వెళ్తే రెండు చోట్ల మీరు అంటే లాభపడతారు. ఒకటి దునియామే ఆఖరత్ ఉంటారు ఉన్నట్లో, అంటే ప్రపంచంలో బతుకునంతా కాదు మీకు మంచి ఒక ఉంటారు. మీరు చచ్చిపోయిన తర్వాత అక్కడ కూడా దేవుడు మరి మంచి స్థానం కల్పిస్తారు. ప్రతి ఒక్కళ్ళు సహాయ కార్యక్రమాలు చేసుకుంటూ అందరిని ఆదరిస్తూ మానవత్వ కులాన్ని నమ్మి, ఏ కులాన్ని నమ్మద్దు, కేవలం మానవత్వాన్ని నమ్మండి, మంచి గెలండి, మంచిని ప్రోత్సహించండి. ఈ రాజకీయ పార్టీలను మాత్రం మీరు అదే ఈ దీంట్లో మీరు ముందుకెళ్ళద్దు. ఎన్నికల వరకే రాజకీయ పార్టీలు ఆ 4 రోజులు కష్టపడండి, తప్పలేదు. ఆ 4 రోజుల తర్వాత అన్ని పార్టీల నాయకుల్ని, అన్ని పార్టీల వాళ్ళని కలుపుకుని పోవాల్సిన అవసరం ఉంది. మేము అంటే ఒక ఎమ్మెల్యే గెలిచినా కానీ, ఎంపీ గెలిచినా కానీ ఆ ఎన్నికలు నాకు పనిచేయలేదు, ఈ ఎన్నికలు నాకు పనిచేయలేదు, వాడు నాకు వద్దు, వీడు నాకు వద్దు. ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే వరకే అతను ఆ పార్టీ. గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గానికి ఎంపీ అవుతాడు, ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవుతాడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. కానీ ఆ తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి కాదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి కదా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. రాష్ట్రంలో ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, సిపిఐ సిపిఐ వాళ్ళు, జనసేన ఉన్నారు. వీళ్ళందరికీ ఆయన ముఖ్యమంత్రి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి. ఎవరికి? అన్ని పార్టీలకి, అన్ని కులాల వాళ్ళకి ఆయన ఉప ముఖ్యమంత్రి. కాబట్టి రాజకీయ పోరాటంలో యుద్ధ భూమిలో వెళ్ళినప్పుడు ఆ ఒక్క నెల యుద్ధ భూమి అనుకొని అక్కడ మా వాడ మీ వాడ అనుకో అందరూ పోరాడండి. యుద్ధం ముగిసిన తర్వాత అందరు మనవాళ్ళే, అందరిని కలుపుకుంటారు. ఈ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఆలోచించాల్సిన విషయం, ప్రతి ఒక్క రాజకీయంగా పనిచేసే కార్యకర్త మీ జీవితాలు నాశనం చేసుకోకుండా అందరిని కలుపుకోండి. మీ ఏదో ఏదో ఈ పార్టీలో ఉన్నా వాడిని వ్యతిరేకించాలి, జీవితాలు శత్రువులు కాదు, ఎప్పుడు ఎవడి శత్రువు కాదు, అందరు మిత్రులుగానే ఉండాలి, అందరిని కలుపుకుంటారు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.